Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నేతలతో పవన్ రాజకీయం సాధ్యమేనా? జనసేనని పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న వారిని చూస్తే గౌరవప్రదమైన వ్యక్తులెవరూ కనిపించరు. అంతో ఇంతో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే నాదెండ్ల మనోహర్ ఒక్కడే కనిపిస్తారు. ఆయన తప్ప జనసేనలో ఉన్న నాయకుల్లో కాస్త విషయ పరిజ్ఞానం పెద్దరికం ఉన్న వాళ్ళ కోసం దివిటీ పెట్టి వెతికినా ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు. సమాజంలో గౌరవప్రదమైన నాయకులుగా గుర్తింపు పొందిన ఉన్నతాధికారులు నాయకులు జనసేనలోకి రావడం అంతకంటే వేగంగా వెనుతిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ ఒంటెత్తు పోకడలే వారిని జనసేనలో కొనసాగనివ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, తమిళనాడు మాజీ సిఎస్ రామ్మోహనరావు, మాజీ ఐఏఎస్ చంద్రశేఖర్, ప్రముఖ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, విద్యావంతుడు అద్దేపల్లి శ్రీధర్, మరి ముఖ్యంగా పవన్కు స్ఫూర్తిగా చెప్పుకునే రాజా రవితేజ తదితరులెవరూ జనసేనాని వెంట రాజకీయ ప్రయాణం సాగించలేకపోయారు. దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు పొంతన లేకపోవడమే. ఎవరు అడగకుండానే తన జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేస్తానని, ఇక సినిమాలు తీయనని పవన్ చెప్పాడు. కానీ 2019 ఎన్నికలలో ఓడిపోయిన వెంటనే మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రాజీనామా లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్కు రాజకీయ జ్ఞానం శూన్యమని గ్రహించడం వల్లే ప్రముఖులంతా ఒక్కొక్కరుగా జారుకున్నారు. పవన్ వెంట చివరికి మిగిలింది సినిమా అభిమానులే. ఈలలో కేకలు వేయడం తప్ప వారికేమీ తెలియదని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కనిపిస్తే సీఎం అంటూ పూనకం వచ్చిన వారి మళ్ళీ అరిచేవారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకోనున్న నేపథ్యంలో ఇక ఆ సంతోషం కూడా జనసేన శ్రేణులకు మిగలలేదు. సీఎం చంద్రబాబు అనే వాయిస్ మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే తమ అభిమాన నాయకుడే ఆ మాట చెబుతున్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ స్వభావం ఏంటో ఆయన వెంట నడుస్తున్న వాళ్ళని చూస్తే అర్థం చేసుకోవచ్చని ప్రత్యర్థుల్లో విమర్శల్లోని లోతైన అర్థాన్ని కొట్టిపారేయలేం.